ఇటీవల చేపట్టిన ఐపీఎస్ బదిలీలో తెలంగాణ ఆఫీసర్స్ కు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్. బీహార్ కు చెందిన ఐపీఎస్ లోకు కీలక పదవులు ఇవ్వటం అంటే రాబోయే ఎన్నికలు ఎలా జరగబోతున్నాయో ప్రజలు గమనించాలన్నారు. తెలంగాణలో ముఖ్యమైన అధికారులంతా బీహార్ కు చెందిన వారే ఉండటం గమనిస్తూ ఉంటే కేసీఆర్ పూర్వీకులు కూడా ఆ రాష్ట్రం వారేనన్న అనుమానం కలుగుతోందని విమర్శించారు. ఎస్పాస్ అనేటువంటి బాసిజాన్ని పునిగిపుచ్చుకున్నటువంటి డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అన్న 93 మంది పోలీస్ అధికారులని మన గొప్పగా ట్రాన్స్‌ఫర్ చేశారు. తెలంగాణ మా డిఎన్ఏ లోనే ఉంది, మా డిఎన్ఏ మారలేదని చెప్పినటువంటి కేటీఆర్ గారు నీకు లిస్ట్ పంపిస్తా కేటీఆర్ సార్, బహుశా నీ దగ్గరికి లిస్ట్ రాని అన్నట్టున్నారు బీహార్ వాళ్ళంతా కలిసి. ఒక్కసారి ఆ లిస్ట్ చూడు, 93 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ జరిగితే ఈ రాష్ట్రంలో ఒక్క ప్రాధాన్యత కలిగిన పోస్ట్ కూడా తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్లకు ఇవ్వలేదు. ఐఎమ్ సారీ టు సే మిస్టర్ డీజీపీ, ఒక్కడంటే ఒక్క తెలంగాణ ఐపీఎస్ అధికారికి ఒక్క మంచి పోస్టింగ్ అయినటువంటి అధికారి ఎవరంటే బీహార్ కెళ్ళొచ్చినటువంటి డీజీపీ అంజనీ కుమార్. బీహార్ కెళ్ళొచ్చిన డీజీపీ అంజనీ కుమార్ కి బీహార్ వాళ్ళ మీద ప్రేమ ఉండడాన్ని నేను తప్పుపడతలేను, కానీ చంద్రశేఖర్ రావు సార్ గారికి మనం కొట్లాడిందే తెలంగాణ కోసం అని చెప్పిన కేసీఆర్ గారు ఒక్క తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్ ని కూడా ఒక్క క్రూషియల్ పోస్టింగ్ లో మొన్న 93 మంది ఐపీఎస్ ల బదిలీలలో పెట్టకపోవడం వెనుకాల రానున్న ఎన్నికలు ఎట్లా జరగబోతున్నాయనేది తెలంగాణ సమాజం ఆలోచించాలి.